డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సో నాకు నిజంగా హైనా మూవీ చూసిన తర్వాత హైగా ఉంది నాకు. స్టెప్స్ ఎక్కేటప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు. సో ఏంటంటే మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ అనిమల్ అంతకు ముందు వచ్చిన నాని దసరా ఇలాంటి మూవీస్ తో కొంతమంది కంపేర్ చేస్తున్నారు. ఆ మూవీస్ వేరు ఈ మూవీ వేరు బ్రో. ఈ దసరా ఏంటంటే మనకు హై ఇచ్చే మూవీ అన్నమాట కమర్షియల్ ఎలిమెంట్స్ తో. ఈ మూవీ కూడా మనకు హై ఇస్తుంది, కాకపోతే ఏంటంటే ఎమోషన్స్ తో హార్ట్ వార్మింగ్ ఎలిమెంట్స్ తో మనకు హై ఇస్తుంది. సో కాబట్టి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ బ్రో. ఇది వచ్చేసి హాయనాన్న వచ్చేసి అండ్ నాని యాక్టింగ్ కావచ్చు, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ కావచ్చు, మనకు అమ్మాయి కియారా కన్నా యాక్టింగ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు అయితే నిజంగా సీరియస్లీ చాలా బాగా చేస్తున్నారు. చిన్నపాప కూడా చాలా బాగా చేసింది అండ్ బెస్ట్ ఇచ్చినారనమాట యాక్టింగ్ వైజ్. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కావచ్చు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కావచ్చు, ఫస్ట్ ఒక 20 మినిట్స్ మనం ఓర్చుకుంటే చాలు బ్రో, రిమైనింగ్ మూవీ అంతా మనకు నిజంగా చాలా కూల్గా ఎమోషనల్గా మనకు ఉంటుంది మూవీ. అండ్ మ్యూజిక్ కూడా బ్రో సీరియస్లీ హిషామ్ ఇచ్చిండే మ్యూజిక్. అంటే వీళ్ళందరూ యాక్టింగ్ ఒక ఎత్తు, ఇంకొక పక్క మ్యూజిక్ మాత్రమే ఒక ఎత్తు. ఆయన ఇచ్చిండే కూల్ కామ్ కంపోజ్డ్ సూతింగ్ ప్లెజెంట్ మ్యూజిక్ అయితే నిజంగా మనందరికీ టచ్ అవుతుంది. ఒక్క ఓడియమ్మ సాంగ్ ఒకటి తప్ప క్లైమాక్స్ సృష్టి కూడా బాగుంది. అదే సీరియస్లీ చాలా మందికి తెలిసి ఉంటుంది అనమాట క్లైమాక్స్ సృష్టి కావచ్చు. అంటే బాగుంది బ్రో, మంచి మూవీ అనమాట. ఈ మధ్య కమర్షియల్ మూవీస్ కంటిన్యూస్గా వచ్చే టైంలో ఇలాంటి మూవీ కూడా వచ్చి ఇండస్ట్రీలో డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ మూవీని బ్యాలెన్స్ చేస్తూ ఉంది. సో వీ షుడ్ అప్రిషియేట్ నాని ఫర్ సెలెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. బాగా చేస్తారు, బాగా చేస్తారు. షౌర్య ఎక్కడ మనకి ఈ మూవీ చూసేటప్పుడు మనకు డెబ్యూ నాకైతే నాకు అనిపించలేదు. సో అదే ఆ సెకండ్ హాఫ్ లో ఓడియమ్మ సాంగ్ ఒక్కటి అది కొంచెం అన్నెసెసరీ అని నాకు అనిపించింది, కానీ రిమైనింగ్ అంతా కూడా బాగానే ఉంది. సో హ్యాపీ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఏదో ట్రైలర్లో కొంచెం 2-3 లిప్ లాప్లు అటు చూపించినారు, కానీ మూవీ ఉండేది అవే ఉంటాయన్నమాట. సో అంత మించి ఏముంటావు. సో హ్యాపీగా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. మంచి చక్కటి కూల్ క్లాసిక్ మూవీ. కామెడీ సీన్స్ ఉన్నాయి, ఇంకా కామెడీ సీన్స్ ప్రియదర్శి ఉంటాడు. సో వాళ్ళతోనే జనరేట్ అవుతా ఉంటుంది అనమాట కామెడీ వచ్చేసి. ఆ లవ్ స్టోరీనే నాని మృణాల్ ఠాకూర్ మధ్య కన్వర్సేషన్స్ ఏ కామెడీ. సో అలా ఉంటుంది. రేటింగ్ అని ఇవ్వలేను, బట్ డెఫినెట్లీ మనకు టచ్ ఇది చేస్తుంది అనమాట, బాగా కనెక్ట్ అవుతుంది డెఫినెట్లీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. నిజంగా రియల్ లైఫ్ లో కూడా నాని అలా ఉంటాడేమో అని అనిపించింది నాకు ఆ మూవీ చూడగానే. చాలా బాగుంది, పాటు ఏమో అవసరం లేదు, బాగుంది మూవీ. అయితే ఫస్ట్ హాఫే కొంచెం స్లో ఉంది, అది కూడా కొంచెం ఉంటే బాగుండు అనిపించింది. అంత మైనస్ అంటే అదే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కదా, అది కొంచెం మైనస్ అనిపించింది. శృతి హాసన్ ఒకటే సాంగ్ లో ఉంటది, అది కూడా బాగుంది. ఆ సాంగ్ కూడా బాగుందండి, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది, యాజ్ ఎ ఫాదర్ గా అమ్మాయిని ఎలా కేర్ చేస్తాడు అట్లా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఏడ్చాను నేను, ఫస్ట్ హాఫ్ లే కొంచెం స్లో అయింది అంతే. చాలా బాగుందండి మూవీ, చాలా థ్యాంక్ యూ అండి. 100కి 100 ఇస్తాం నాని, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది, ఆహా సీరియల్ ఏం లేదు, నార్మల్ గా మన ఫాదర్ మనని ఎలా ట్రీట్ చేస్తారో అలా ఉంది మూవీ, చాలా బాగుంది. దిస్ ఫిలిం హైనానా సఖి తర్వాత అలా అనిపించింది. ఒక క్యారెక్టర్ కూడా నెగటివ్ లేదు అండ్ ఇట్ వాస్ వెల్ రిటన్, గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ థింక్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఇచ్చేవాడేష్ షీ ఆల్సో ఐ థింక్ షీ ఆల్సో లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. అన్నా ఇప్పుడే హైనానా మూవీ చూసిన, ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా లాగ్ ఉంది అన్న, ఊకేం చెప్పాలా, కాకపోతే పాప ఉన్నంత షేప్ అయితే లాగ్ అనిపించదు. సెకండ్ హాఫ్ బాగుంది, మళ్ళీ వాళ్ళ లవ్ స్టోరీ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ నుంచి కొద్దిగా లాగ్ లాగ్ అనిపిస్తుంది అన్న, ఆమె యాక్సిడెంట్ అవుతుంది మర్చిపోతుంది అవన్నీ కొద్దిగా అనిపించిన, ఎమోషన్స్ లాస్ట్ కనెక్ట్ అయితే. ఇంకోటి ఏంటంటే లాస్ట్ విలన్ సీన్ నాకు హైలైట్ అనిపించింది, ఎందుకంటే పాపను కాపాడుతా చూడు అది మాత్రం హైలైట్ అనిపించింది. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏతో చేపించినా కదా అది బెటర్ ఉంది అనిపిస్తుంది నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా జయరాంగ్ అది న్యాచురల్ స్టార్ నాంది కూడా మంచి యాక్టింగ్ అనిపించింది. ఇంకోటి ఐటమ్ సాంగ్ సుధ్యాసన్ ఒకసారి వచ్చిపో మెరుపుతిగా అన్నట్టు ఒకసారి వచ్చిపోయింది అన్న, నాకు అదే బాధ అనిపించింది అన్న. ఎందుకంటే ఆమె ఎక్కువ షేప్ డ్యూయల్ అంటే సెకండ్ హీరోయిన్గా ఉంటుంది అనుకోండి, అది ఒక ఎక్కువ లేదు కొద్దిగా. ఇంకా అదే నా లాగ్ అయితే కొద్ది ఉంది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్ బెటర్ కొద్దిగా. ఎమోషన్స్ ఫాదర్ ఎమోషన్స్ అట్లా అనుకుంటే చూడొచ్చు, పాప కోసం అయితే వెళ్ళి చూడొచ్చు నేను అది ఒకటి చెప్తాను. పాప యాక్టింగే సూపర్, పాప గురించి వెళ్ళి సినిమా కొద్దిగా చూద్దాం ఒకసారి రెండు సార్లు అని అనిపిస్తే తప్ప ఇంక మిగతాదంతా అంతా లేదు. కొద్దిగా సెకండ్ హాఫ్ కొద్దిగా ఎమోషన్స్ అయితే కానీ పాప ఉన్నంత షేప్ అయితే సీన్ అయితే ఎక్కడ బోర్ కొట్టారు, పాప లేనప్పుడల్లా బోర్ కొట్టేసి. అంటే ఇట్ అంటే కాదులే, ఇది ఇట్ అంటే నేను గ్యారెంటీ చెప్పాను, ఎందుకంటే ఇటు పడకోవచ్చు. నార్మల్ చూస్తారు పాప గురించి అయితే వెళ్ళి చూస్తారు, కానీ ఇట్ అయితే కాదు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంటే నన్ను సీతారామంతో పూసుకుంటే గ్లామరస్గా కానీ కొద్దిగా అన్నిట్లో కొద్దిగా తక్కువనే అనిపించింది. అది నెవర్ బిఫోర్ అన్నట్టు ఉంది, ఇది మాత్రం కొద్దిగా నాకు అంత అనిపించింది నాకైతే.
ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక.